నూకలు ఏం చేయాలంటే చక్కగా తీసుకుని వీటిని శుభ్రంగా కడిగి తర్వాత ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టి రెడీకి పెట్టానన్నమాట. ఆ తర్వాత ఏం చేద్దామంటే అమ్మాయి ఆ రెండో గిన్నె పెట్టరా, ఈ పొయ్యి మీద పెట్టు. ఇప్పుడు ఏం చేద్దామంటే పొయ్యి ఏంటి ఇచ్చేసి అమ్మాయి కొద్దిగా నూనె వేసుకో. ఏంటంటే ఈ నూకల్ని వేయించాలన్నమాట. అది కలుపు బాగా అమ్మాయి బాగా వేగిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ నూకలు ఎన్ని తీసుకున్నావు, ఈ కప్పు అంత తీసుకున్నావు. ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే మనం నీళ్లు పోసుకోవాలి. ఒకటిన్నర కప్పు పోయాలి. ఒకటిన్నర కప్పు ఇంకొక అరకప్పు. ఇప్పుడు ఒకసారి కలపెట్టేసి చిన్న మంట మీద కొంచెం ఉడకనివ్వాలి. మూత పెట్టేసి ఈలోపు మనం ఏం చేయాలంటే ప్యాన్ అందుకో. ప్యాన్ పెట్టి పొయ్యి వెలిగించు. ఇప్పుడు మనం చేసుకోబోయే పులిహోర కోసం మనం ఒక పొడి తయారు చేసుకోవాలన్నమాట. ఆ పొడి తయారు చేసుకోవడానికి ఏం చేయాలంటే ఎండు మిరపకాయలు, కాస్త శనగపప్పు, నువ్వులు, మెంతులు కొద్దిగానే, ఎక్కువ కర్లేదు. వేగిపోయి చక్కగా పొడి కొట్టుకొచ్చి ఇప్పుడే వస్తా. వెళ్ళు బాబాయ్ గారు తీసుకొచ్చేసా. తెచ్చావా? అక్కడ ప్లేట్ పెట్టాను బట్రా. ఇదేమిటి? చింతపండు పులుసు. ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి వెలిగించు ముందు. ఇప్పుడు నూనె తీసుకోమ్మా. నూనె కాగుతుంది, ముందు నూకలు ఉడికినాయి చూడు. సరే చక్కగా ఉడికిపోయినాయి. ఉడికిపోయింది కదా, నూకలు ఉడికినాయి అనమాట. మూత పెట్టేయండి. పొయ్యి ఆఫ్ చేసేసి ఇప్పుడు నూనె కూడా కాగింది. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఆవాలు, పల్లిపప్పులు, శనగపప్పు, మినప్పప్పు, ఎండు మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కరివేపాకు, అందులో కాస్త ఇంగువ. ఉప్పు వేయాలి. ఉప్పు పట్ల చింతపండు పులుసు కూడా ఉంది కదా, ఇది కూడా దాంట్లో పోసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే పొడి చేసుకొచ్చావు కదా ఇందాక, అది కూడా దీంట్లో వేసుకోవాలి. అది అలాగా ఒక 10 నిమిషాల పాటు అలా చక్కగా ఉడకాలి. చెక్క పడిపోయింది చక్కగా. ఇప్పుడు దాంట్లో అక్కడ బెల్లం పెట్టాను చూడు, కాస్త బెల్లం పోయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ నూకలో గిన్నె మూతాయి, బాగా ఉడికిపోయినాయి కదా నూకలో, అన్ని దగ్గర చేసుకో. ఇప్పుడు కొంచెం పెద్ద గరిటె తీసుకో, దాంతో తీసి దీంట్లో వేసేసుకో. నేను కలుపుతుంది అక్కడ బుట్ట పెట్టాను చూడు. ఇప్పుడు అక్కడ పెట్టాయి.
ముందుగా గిన్నెలో నూనె నూకలు వేసి వేయించి నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఎండుమిర్చి శనగపప్పు నువ్వులు మెంతులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె ఆవాలు పల్లీలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి పసుపు కరివేపాకు ఇంగువ ఉప్పు చింతపండు పులుసు ఎండుమిర్చి పొడి బెల్లం వేసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉడికించిన నూకలు వేసి కలుపుకుంటే నూకల పులిహోర సిద్ధం.